तूर्पु गोदावरी जिला रामचंद्रपुरम नियोजकवर्गम वैद्य मुन्सिपल तदितर शाखलतो समन्वयंतो पनिचेसी करोना व्याधिनि कट्टडि चेयनुन्नट्लु रामचंद्रपुरम मुन्सिपल कमिश्नर राजगोपाल अन्नारु। ఈ సందర్భంగా కమిషనర్ రాజగోపాల్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారి అందరినీ హోమ్ క్వారంటైన్ లో ఉంచామని, వాలంటీర్లు వారికి సంబంధించిన 50 కుటుంబాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని, కొత్త వారు ఎవరైనా ఊళ్ళోకి వస్తే వెంటనే గుర్తించి మాకు సమాచారం అందిస్తున్నారు అన్నారు। ప్రధాన రహదారిపై అత్యాధునిక పిచికారీ యంత్రం ద్వారా హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామన్నారు। విధి నిర్వహణలో పోలీసులకు తగిన సూచనలు ఇచ్చి వారి సేవలను మరింతగా ఉపయోగించుకొని ఉన్నట్లు కమిషనర్ తెలిపారు। రంజాన్ మాసం సందర్భంగా సామూహిక ప్రార్థనను నిషేధించాలని, ఎవరికి వారు వారి వారి ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచించారు। రాష్ట్ర మొత్తం మీద ప్రజలు కూడా ఈ అంటే ప్రజలు చాలా మంది వేరే చోట అంటే ఢిల్లీ వెళ్ళి మర్కజ్ లో ఈ ముస్లింస్ వెళ్ళి రావడం వల్ల కూడా కేసులు ఎక్కువగా అది స్ప్రెడ్ అయ్యాయి। మన దగ్గర మున్సిపాలిటీలో కానీ మన రూరల్ మున్సిపాలిటీలో రూరల్లో కానీ ఎక్కడో కూడా ఈ ముస్లింస్ ఢిల్లీ వెళ్ళి వెళ్ళడం లేదు, జరగలేదు। అందువల్ల మనం చాలా సేఫ్ సైడ్లో ఉన్నాము। ఎవరైనా పై రాష్ట్రం నుంచి కానీ పై జిల్లా నుంచి కానీ వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం త్రూ మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మెడికల్ ఆఫీసర్ ద్వారా వాళ్ళ టెస్టులు చేయించి ఆ టెస్టుల్లో నిర్ధారణ అయ్యే వరకు కూడా వాళ్ళని హోమ్ ఐసోలేటెడ్ పెట్టడం జరుగుతుంది। అందువల్ల మనకి రామచంద్రపురం మున్సిపాలిటీలో ఎక్కడా కూడా ఈ స్ప్రెడ్ అవ్వకుండా అవకాశం లేకుండా మేము కట్టిష్టమైన కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం। అందువల్ల కాలేదు మన క్వారంటైన్ సెక్రటరీ ఏర్పాటు చేశారు సార్ మాకు రామచంద్రపురంలో। మన గౌరవ ఆర్డర్ గారి ఆదేశాల ప్రకారంగా మన లైన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో క్వారంటైన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే 40-bed హాస్పిటల్తో ఐసోలేషన్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో కూడా ఐసోలేట్ బెడ్ ఏర్పాటు చేయడం జరిగింది। విఎస్ఎం కాలేజీలో దగ్గర 100 వరకు అక్కడ ప్రపోజల్స్ క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్డీ గారి ఆదేశాల మేరకు। తహసీల్దార్ గారు మేము కూడా అందరూ కలిపి ఈ క్వారంటైన్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తమకు తెలియజేస్తాం। మన గౌరవనీయులు మన శాసనసభ్యుల వారి ఆదేశాల ప్రకారంగా మనం విజిటబుల్ మార్కెట్ క్లౌడ్గా ఉన్న మార్కెట్ని మన కాలేజ్ గ్రౌండ్లోకి మార్చడం జరిగింది। మార్చిన దగ్గర నుంచి కూడా విజిటబుల్ మార్కెట్లో ప్రతి ఒక్కరు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఐసోలేషన్ పద్ధతిలో క్యూ కట్టి ఆ ప్రకారంగానే విజిటబుల్ కొనుగోలు చేయడం జరుగుతుంది। దీనిలో భాగంగానే మనకి మార్చి 22 జనతా కర్ఫ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 1 మంత్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది। ఎటువంటి కరోనా కేసులు ఈ రామచంద్రపురం మున్సిపాలిటీలో నమోదు కాలేదు। ఎందువల్లంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ప్రజలు చక్కగా కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు। అలాగే ఫిష్ మార్కెట్ కూడా ఈరోజు ఆదివారం బంద్ చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు। శనివారం ఆదివారం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది। ప్రతి చోట కూడా లాక్డౌన్లో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ సిఐ గారు ఎస్ఐ గారు కూడా ఈ లాక్డౌన్లో భాగంగా ఎక్కడ క్లౌడ్ లేకుండా మెయిన్ రోడ్లో కానీ వీధుల్లో కానీ పటిష్టమైన చర్యలు చేపట్టారు। ఆర్డీఓ గారు కూడా వారి సూచనల మేరకు ఈ రంజాన్ ఉపవాసంలో కూడా ఈ ముస్లింస్ ఎక్కడా గ్యాదర్ అవ్వకుండా వాళ్ళ ప్రార్థనలు ఇంటికే పరిమితం అయ్యేటట్టు వారు సూచనలు ఇచ్చారు। వారి సూచనల ప్రకారంగా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది। ఈ ప్రస్తుతానికి మన మున్సిపాలిటీలో ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు। పై రాష్ట్రం నుంచి కూడా దగ్గర 300 మంది వాళ్ళు మనకి ఈ మన రామచంద్రపురం రావడం జరిగింది। వారికి కూడా ఈ కరోనా కేసులు టెస్టింగ్ నిమిత్తం కూడా పంపించడం శాంపిలింగ్ పంపించడం జరిగింది, అందరికీ నెగిటివ్ జరిగాయి। అందువల్ల ప్రస్తుతానికి రామచంద్ర మున్సిపాలిటీలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు। మార్కెట్లో ఇక్కడ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూరగాయల మార్కెట్ కూడా విశాలంగా ఉండడం, తర్వాత దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి వ్యాపారాలు చేయడం, ఇప్పుడు మామిడికాయలు సీజన్ అవ్వడం వల్ల కూడా ప్రజలు ఎక్కువగా వచ్చి ఇక్కడ కొనుగోలు చేయడం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు। డిస్టెన్స్ ఒకటే మనకి కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడం। పై కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఎక్కడా కూడా క్లౌడింగ్ లేకుండా అన్ని చోట్ల కూడా బిజినెస్ సెంటర్లు అయితేనేమి, కూరగాయల మార్కెట్లు అయితేనేమి, ఫిష్ మార్కెట్లు అయితేనేమి, ఎక్కడ కూడా క్లౌడింగ్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు ఎస్ఐ గారు నేను అందరూ కలిపి ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తమకు తెలియజేస్తాను।